రామోజీరావు, అదే విధంగా ఏబిఎన్ ఆర్కే అంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, వేము రాధాకృష్ణ, ఈనాడు సంపాదకీయులు ఎడిటరు రామోజీరావు గారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు కలవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి ఏంటి కీలక పరిణామాలు అన్న చోటు చేసుకోబోతున్నాయా అనే దాని మీద చర్చ నడుస్తుంది. దాని పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరొకసారి బీజేపీ ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది. అంటే కేంద్రంతో పాటు ఇంకా ఎన్డీఏతో పాటు కొనసాగుతున్నాము, ఎన్డీఏ సమావేశానికి కూడా హాజరయ్యానని చెప్తూనే మరో పక్క నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు విషయం ఉందో దాని అంశంలో ముందుకెళ్ళలేకపోయాము. అంటే ఆ కలిసేటువంటి సమయం రాలేదో, లేదంటే సమయాన్ని వాళ్ళు ఇవ్వలేదనో చెప్తున్నారు. అంటే బీజేపీలో చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎలా చూస్తున్నారనేది మరొక యాంగిల్. అయితే ఓ పక్క నుంచి పూర్తిగా నారా లోకేష్ ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉందా చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో, అంటే ఆధారాలు లేవు కాబట్టి ఆరోపణలు అయితే చేయలేము అనే దాన్ని ఖండించినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీతో పాటు టీడీపీ వెళ్తుందా, అంటే బీజేపీతో పాటు టీడీపీ అదేవిధంగా జనసేన కలిసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మిత్రపక్షాలు అంటే మేము ఆల్రెడీ బీజేపీ జనసేన మిత్రపక్షాలు కాబట్టి ముగ్గురం కలిసే వెళ్ళాలని అనుకుంటూ, కలిసి వస్తే బాగుంటుంది అంటున్నారు, కానీ కలిసి బీజేపీ వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తెగించి చెప్పట్లేదు. అంటే బీజేపీలో కలిసి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టమవుతూ ఉంది. అంతేకాకుండా కలిసి వస్తే ఎదురయ్యేటువంటి నష్టాన్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే అంచనా వేయడం జరిగింది కాబట్టి, బీజేపీతో కలిసి వస్తే వచ్చేటువంటి నష్టం ఏంటనేది అంచనా వేయడం జరిగింది కాబట్టి బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం మాత్రమే చెప్తున్నారు తప్ప, కలిసి వెళతామని కానీ బీజేపీని కలిసి రావాలని చెప్పని గట్టిగా ఎన్డీఏలో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కలిసే రావాలని చెప్పని ఒత్తిడి తీసుకొస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. మరో పక్క నుంచి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినటువంటి లోకేష్ గారు కూడా ఎలాంటి అంటే ఏ విధమైనటువంటి పూర్తిగా ఢిల్లీ పెద్దల సమావేశాలు కానీ రాష్ట్రపతి సమావేశాలు చెప్పలేదు, కానీ బీజేపీ గురించి ఆయన ఎక్కడ మాట్లాడేదానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వెర్షన్ ఏంటనేది తెలిసింది, కానీ బహిరంగంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు అనే దాని మీదే ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంటే బహిరంగంగా ఓపెన్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీజేపీ ఎంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి వైసీపీ సహకరించిందా అనే దాని మీద నడుస్తుంది. కానీ G20 సదస్సు జరుగుతుండగా రెప్పపాటులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు బీజేపీకి తెలియకుండా అని చెప్పని కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడానికి ఇష్టం లేకుండా ఆయన ఏదో కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతిమంగా ఈరోజు జేపీ నడ్డా ఇటు ఏబిఎన్ ఆర్కేని కలవటం, అదేవిధంగా రామోజీని కలవటం కూడా కొంచెం ప్రకంపన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంచెం ప్రకంపనలు అయితే మొదలైనవి, ఇది వైసీపీ వర్గాల్లో ఇంకెక్కువ మొదలైనవి. అయితే ఏంటంటే రానున్న రోజుల్లో తెలంగాణ ఎన్నికలున్న నేపథ్యంలో అంటే ఇటు ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది ప్రధాన పత్రికలు కాబట్టి సహకరించాలని అడిగేటువంటి ఉద్దేశమా, ఎందుకంటే ఆల్రెడీ యాంటీ బీఆర్ఎస్గా ఇప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సానుకు అంటే ఒక పక్క వన్ సైడ్ చేయకపోయినా బీఆర్ఎస్ని వ్యతిరేక పూర్తి స్థాయిలో వ్యతిరేకించకపోయినప్పుడు తప్పును తప్పు అని ఖండించే ప్రయత్నాల్లో మాత్రం ఇటు ఆంధ్రజ్యోతి ఈనాడు చేస్తుంది కాబట్టి బీజేపీ కొంతవరకు సహకరించండి సపోర్ట్ చేయండి అని అడిగే ప్రయత్నం చేశారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా చర్చించారా. ఒక పక్క నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం రావటం, మరో పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా ఢిల్లీలోనే ఉండడం, అదిలో ఏం జరిగింది? అంటే కొంతవరకు అంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ఎన్నికలకి సపోర్ట్ చేయండి అని పత్రికని సహకరించండి, మా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయండి అని అడిగేది ప్రయత్నమైనా, లేదంటే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో బీజేపీకి సంబంధాలు బలపడిపోయినాయి కాబట్టి ఇంకేదన్నా ప్రయత్నాలు చేశారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండగా ఈయన ఇక్కడికి రావడంతో దాని వెనకాల ఉన్నటువంటి కీలక మర్మాలు ఏంటి అనే దాని మీద అనేక చర్చలు నడిచిన వైసీపీలో అయితే మొత్తం ప్రకంపనలు నడిచింది. మా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగా ఈయన ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలవటం ఏంటి, ఆల్రెడీ పొద్దున్న లేస్తే మా ముఖ్యమంత్రి గారు ఈనాడుని ఆంధ్రజ్యోతిని తిట్టిన బూతులు తిట్టకుండా తిడుతూ ఉంటారు, ఎందుకు వీళ్ళు వచ్చి కలిశారు అంటే అదో పొలిటికల్ స్ట్రాటజీ అని కొంతమంది అనుకున్నప్పుడు కూడా లేదు లేదు, బీజేపీతో పాటు
మనం ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు రివీల్ చేసేసారేమో. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మన ఓపెన్ సీక్ మనం మనం మన మన సీక్రెట్ని ఓపెన్ చేసేస్తే రేపొద్దున ప్రజలు మనల్ని దగ్గరికి రానివ్వరేమో, ఏకీభవించరేమో. ఎందుకంటే ఇప్పటికే కొంత వ్యతిరేకత బీజేపీ ఎదురు ఆంధ్రప్రదేశ్లో చెప్పే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురు ఎదుర్కొంటుంది. ఎందుకంటే చంద్రుని అరెస్ట్ తర్వాత చాలామంది కూడా ఇంకా ఎక్కువ తిట్టుకున్న పరిస్థితి ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి తోటి బీజేపీని తిట్టుకున్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి, సార్ జేపీ నడ్డా పర్యటన అసలు ఎలా చూడాలి అనే దాని మీద టీడీపీ వర్గాల్లో అయితే ఎలాంటి దీని మీద చర్చ అయితే లేదు. కానీ ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి అంశంగా చూస్తున్నారు, వాళ్ళిద్దరు పత్రికకు సంబంధించిన సంపాదకీయులు కాబట్టి బీజేపీ అంటే పార్టీ పరంగా వాళ్ళని కలిసి వాళ్ళకి సహకరించమని అడుగుతారనేది మాత్రమే టీడీపీ చూస్తుంది. కానీ అంతకు మించి ఇంకేదైనా జరుగుతుందా అనే దాని మాత్రం వైసీపీలో మాత్రం ప్రకంపనలు మొదలైనది తెలుస్తుంది. మరో పక్క నుంచి బీజేపీతో పాటు బీజేపీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అనేది చెప్పకని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు. మరో పక్క నుంచి అసలు బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, చేయాల్సింది డామేజ్ చేశారు కాబట్టి, మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి దాని గురించి వాదన చేసుకోవడం వేస్ట్ అని చెప్పి చెప్పేదాన్ని తెలుస్తుంది. వాళ్ళగా చూస్తే ఈ పరిణామాలు, ఈ రోజు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ దేనికి సంకేతాలు అనే దాని మీద పూర్తిగా ఇంకొద్ది రోజుల్లోనే అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది.